డిసెంబర్ 12 మీ పుట్టినరోజా ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఆనందకరమైన రోజు అని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మన అందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజును ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకు ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈ రోజున మీతో పాటు ఇంకెవరు పుట్టారనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజున పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. రజనీకాంత్, ఆయన 6 ఫీట్ హైట్ ఉండడం, అలాగని 6 ప్యాక్ కూడా లేదు, కేవలం ఒక్క పలచటి బాడీ. కానీ ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు. ఒక చిన్న మానిజం చేస్తే చాలు, అంతా పులకరించిపోతారు. ఎంతమంది స్టార్లు పుట్టుకొచ్చినా, తెరపై ఎవరిని విన్యాసాలు చేసినా స్టైల్ అంటే మాత్రం గుర్తొచ్చేది ఒక్కరే, ఆయనే రజనీకాంత్. నేడు ఆయన పుట్టినరోజు. దశాబ్దాలుగా స్టైల్కి ప్రత్యేకమైన మానిజంకి కేర ఫోటోస్ కనిపిస్తున్నారు రజనీ. నాన్న పందులై గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. భాష ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే. ఆ దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తాడు, నా దారి రహదారి, ఇలాంటి డైలాగ్స్ ఆయనే చెప్పగలరు. కేవలం ఇండియాలోనే కాదు, ఇతర దేశాల్లోనూ ఆయనకి అభిమానులున్నారు. రజనీ సినిమా వస్తుందంటే దాని గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుందంటే రజనీకాంత్కున్న ఇమేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. 1950 డిసెంబర్ 12న కర్ణాటకలో జన్మించారు. అక్కడే కొన్నాళ్ళు కండక్టర్ గా పనిచేసిన ఆయన నటనపై మక్కువతో చెన్నైకి వెళ్లారు. మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరిన ఆయన యాక్టింగ్ లో డిప్లొమా చేశారు. కె బాలచందర్ దర్శకత్వం వహించిన అపూర్వ రంగంగల్లో తొలి అవకాశం అందుకున్నారు. ఆ తర్వాత కన్నడలో కథా సంగమ అనే చిత్రం చేశారు. తెలుగులో మళ్ళీ బాలచందర్ దర్శకత్వంలోని అంతులేని కథ, తమిళంలో ముడ్రు ముడుచు అనే చిత్రాలు చేసి తెలుగులేని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో వరుసగా నటిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన 80, 90వ దశకాల్లో చేసిన సినిమాలు ప్రభంజనం సృష్టించాయి. వాటిలో దళపతి, నరసింహ, భాష, ముత్తు, పెదరాయుడు, అరుణాచలం తదితర చిత్రాలున్నాయి. అవన్నీ ఆయన తెలుగులేని మాస్ కథా నాయకుడిని చేశాయి. చంద్రముఖి, శివాజీ, రోబో, రోబోటు, కబాలి, కాల, దర్బా చిత్రాలు రజనీ స్థాయిని మరింత పెంచాయి. రజనీకి 2 ఫిలింఫేర్ అవార్డ్స్, 5 తమిళనాడు స్టేట్ అవార్డ్స్, 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ అవార్డ్స్ వచ్చాయి. నూతన ప్రసాద్, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 101 జిల్లాలకి అందగాణి వంటి తన మార్క సంభాషణలతో ఎప్పటికీ గుర్తుండిపోయినట్టు నూతన్ ప్రసాద్. ఈరోజు ఆయన పుట్టినరోజు. 1945 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించారు. నూతన ప్రసాద్ అసలు పేరు తడినాదవర ప్రసాద్. హైదరాబాద్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఆయన 1973లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు చిత్రంలో చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత నీడలేని ఆడదిలో నటించారు. కానీ ఈయనకి ముత్యాల ముగ్గులో రావు గోపాలరావుతో కలిసి నటించిన విలన పాత్రతోనే మంచి గుర్తింపు లభించింది. హాస్య నటుడిగా, ప్రతి నాయకుడిగా కూడా, సహనాయకుడిగా కూడా పలు రకాల పాత్రల్లో ఒదిగిపోయిన తన శైలిని చాటుకున్న నటుడాయన. ఎంతో మంది నటులకి డబ్బింగ్ కూడా చెప్పారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుల సరసన నటించి ప్రేక్షకుల హృదయాలు నిలిచిపోయారు. సుందరి సుబ్బారావు చిత్రంలో నటనికి గాను నంది పురస్కారం లభించింది. 2005లో ఎన్టీఆర్ పురస్కారం అందుకున్నారు. బామ్మ మాట బంగారు మాట చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన కొంతకాలం సినిమా రంగానికి దూరమయ్యారు. ఆ తర్వాత కోలుకొని కాలు సహకరించకపోయినా పలు చిత్రాల్లో నటించారు.
నటించారు. 365కి పైగా సినిమాలు నటించిన ఈయన ఆ తర్వాత ఈటీవీ 2 లో ప్రసారమైన నేరాలు ఘోరాలు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించి తన గాత్రంతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. షౌకా జానకి తన తొలి సినిమాలో అద్భుతంగా నటించి ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్న గొప్ప నటి షౌకా జానకి. ఈ రోజు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ 1931 డిసెంబర్ 12న జన్మించారు. షౌకా జానకి అసలు పేరు శంకర మంచు జానకి. చిన్నప్పుడే నాటక రంగంతో అనుబంధం పెంచుకునేమే తన 11వ ఏట ఓ తెలుగు రేడియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పలు నాటకాలు రేడియో కార్యక్రమాలు చేశారు. విజయ ప్రొడక్షన్స్ నిర్మించిన షౌకాతో తొలి అవకాశాన్ని అందుకున్నారు. తొలి చిత్రంతోనే జానకి మంచి గుర్తింపు రావడంతో వరుసగా అవకాశాలు వెల్లువెత్తాయి. ఆవిడ నటించిన చిత్రాల్లో షౌకారు, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, రోజులు మారాయి, జయం మనదే, కన్యాశుల్కం తదితర గుర్తుండిపోయే ఎన్నో చిత్రాలు చేశారు. 68 ఏళ్ల నట ప్రయాణంలో ఆమె తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో కథానాయికగా, సహనటిగా పలు రకాల పాత్రల్లో దాదాపు 385 చిత్రాలు నటించారు. అతడు గాయకుడు. అతడు పాడిన పాటలు, రికార్డులు, ఆల్బంలు ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్లు అమ్ముడయ్యాయి. అతడు నటుడు. ప్రపంచ సినీ అభిమానులను ఆకట్టుకున్న ఎన్నో సినిమాల్లో విలక్షణ అభినయంతో మెప్పించాడు. ప్రపంచంలోని అత్యంత ప్రభువాసిలలో ఒకడిగా ప్రాచుర్యం పొందిన అతడే ఫ్రాంక్ సినాట్రా. న్యూజెర్సీలో 1915 డిసెంబర్ 12న పుట్టిన ఇతరు చిన్నప్పుడే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నాడు. జాబ్ లాంటి వాయిద్యాలు నేర్చుకున్నాడు. 15 ఏళ్లకే పాటలు పాడుతూ ప్రదర్శనలు ఇచ్చేవాడు. స్కూల్ రోజుల్లోనే స్నేహితులతో కలిసి బ్యాండ్ ఏర్పాటు చేసుకున్నాడు. అలా అంచులంచులుగా ఎదుగుతూ నాటక, టీవీ, సినీ రంగాల్లో కూడా మెప్పించాడు. ఫ్రమ్ హియర్ టు ఎటర్నిటీ సినిమా ద్వారా ఉత్తమ నటుడిగా ఆస్కర్, గోల్డెన్ గ్లోబ్ అవార్డులను అందుకున్నాడు. ద మ్యాన్ విత్ ద గోల్డెన్ ఆర్, హై సొసైటీ, పాల్ జోయ్, టోనీ రాయ్ లాంటి ఎన్నో సినిమాలను చేశాడు. గోల్డెన్ గ్లోబ్, కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్, 11 గ్రామీ అవార్డులు వచ్చాయి. మహేష్ కత్తి తెలుగు సినిమా రచయిత, నటుడు, రివ్యూ రైటర్. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఎడారి వర్షం అనే షార్ట్ ఫిలిం తో తన కెరీర్ మొదలు పెట్టిన ఆ తరువాత మినుగురుడు అనే సినిమాకు రైటర్ గా పనిచేశారు. ఆ తరువాత పెసరట్టు, హృదయ కాలయం, కొబ్బరిమట్ట, నేనే రాజు నేనే మంత్రి, అమ్మ రాజ్యంలో కమ్మరెడ్డి సినిమాలో నటించారు. తెలుగు బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. టెన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో పవన్ కళ్యాణ్ సినిమాల మీద ఆయన రాసిన రివ్యూస్ కాంట్రవర్సీ అయ్యాయి. యువరాజ్ సింగ్ 6 బాల్స్ లో 6 సిక్స్లు కొట్టిన, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన అది కేవలం యువరాజ్ సింగ్ కే చెల్లింది. ఈ రోజు ఆయన పుట్టినరోజు. యువరాజ్ సింగ్ డిసెంబర్ 12, 1981లో చండీగఢ్ లో జన్మించారు. యువరాజ్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ పంజాబ్ కు ఆడడం ద్వారా కారియర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అండర్ 19 ప్రపంచ కప్ లో యువరాజ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2000లో తన మొదట వన్డే మ్యాచ్ కెన్యాతో ఆడిన యువరాజ్ తన కెరీర్ లో మొత్తం 304 వన్డే మ్యాచ్లు ఆడి 801 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన అత్యుత్తమ స్కోర్ 150, అత్యుత్తమ బౌలింగ్ 31/5. అలాగే తన మొదటి టెస్ట్ మ్యాచ్ 2003లో న్యూజిలాండ్ తో ఆడాడు. తన కెరీర్ లో మొత్తం 40 టెస్ట్ మ్యాచ్లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన టాప్ స్కోర్ 169, తన బెస్ట్ బౌలింగ్ 9/2. అలాగే 58 టీ20లు ఆడి 1177 పరుగులు చేశాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొదట యువరాజ్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, తర్వాత ఆర్సీబీ టీమ్ కి, ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టీమ్ కి ఆడుతున్నాడు. యువరాజ్ సింగ్ 2012లో అర్జున అవార్డ్, 2014లో పద్మశ్రీ అవార్డ్స్ ని గెలుచుకున్నాడు. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళతారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ బర్త్డే అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.